కరోనా నేపథ్యంలో భక్తులు లేక వెలవెలబోతున్న కోడిమల్య మండలంలోని నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కోతులు ఆకలి తీర్చడం కోసం బీజేపీ జిల్లా నాయకులు ఏనుగుల కనకయ్య అరటిపళ్ళు కూరగాయలు ఆహారంగా అంది లాక్డౌన్ నేపథ్యంలో నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అనుమతి లేకపోవడంతో వారు ఇచ్చే ఆహారంపైనే ఆధారపడి కోతులకు ఆకలి తీర్చలేకపోవడంతో పలువురు వాటికి ఆహారాన్ని అందజేస్తున్నారు దీనిలో భాగంగా బోయినపల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో వాటికి పళ్ళు కూరగాయలు బియ్యం అందించారు అదేవిధంగా వేసవి కాలం కావడంతో కార్మికులకు రైతులకు కొనుగోలుకు కేంద్రాల వద్ద మజ్జిగ ప్యాకెట్లు అందించినట్లు ఏనుగుల కనకయ్య తెలిపారు కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రవీందర్రెడ్డి నాయకులు చక్రవర్తి నరసింహాచారి ఆంజనేయులు అశోక్ చింతలకోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి బోయినపల్లి మండలంలో అదే విధంగా కొడిగల మండల్ సల్ల ప్యాకెట్ల పంపిణీ రైతులకు మరి అమ్మాలి కూలీలకు అదే విధంగా నల్లగొండ గుట్ట దేవస్థానం దగ్గర భక్తులు లేనందున కోతులు ఆహారం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటే అవిటి కూడా ఆహారం తీసుకొని మరి టమాటలు తడగొండ తమంపల్లి తడగొండ నాలుగు గ్రామాలకు సల్ల ప్యాకెట్లు అందరికి అందజేసి ఏదో అల్లాడిపోతున్నటువంటి ఎండలో తిరుగుతున్న రైతులకు మేము సల్ల తాగితే కొంచెం తృప్తిగా ఉంటుందని తిరుగుతుంటే రైతులు మరి మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారు కాండలకాడ అని రైతులు మొరబెట్టుకుంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు ఎంబడుండి మరి వానలు పడుతున్నాయి వర్షాలు వడగల్ల వానలు కూడా భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ పంటను రైతులను ఆదుకోవాలి రైతులను కాంట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బోయినపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా నాయకులు ఏనుగుల కనకయ్య గారు అదేవిధంగా బొంగోని అశోక్ గౌడ్ గారు ఈరోజు కొడిమేళ మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఉన్నటువంటి ఒక కోతులకు ఈరోజు టమాటలు పుట్నాలు అదేవిధంగా అరటి పండ్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కరోనా వల్ల ఇబ్బంది పడుతుండడానికి తిండి లేదు కాబట్టి వారికి ఏదైతే రామునికి ఒక ఉర్దభక్తిలాగా అదేవిధంగా ఈరోజు బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లగొండ నరసింహస్వామి ఆధ్వర్యంలో మేము కోతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సెస్సు బోయినపల్లి సెస్సు పరిధిలోని నల్లగొండ తిప్పాయిపల్లె మల్కపూరు బోయినపల్లి మండలంలోని మల్కపూర్ గ్రామాలలో ఈరోజు మేము ఇక్కడ రైతులకు ఈ యొక్క ఎండలకు ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులకు మరి అమ్మాళ్ళకు చల్ల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది